పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గమాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడంది. కాదమ్మా, సూర్యుడు దిక్పాల పిల్లలు. ఆ వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్, నల్లగా ఉన్నాడు దున్నపోతు మీద. ఆయన ఎవరా? మీ అల్లుడు కాదు, బెంగపెట్టుకో యమధర్మరాజు. ఆ వెనకాల అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు? చంద్రుడు మీ అల్లుడు కాదు. ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు. మీ అల్లుడి దగ్గర పురోహితుడమ్మా, పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన. ఆయన మీ అల్లుడు కాదు. ఓ అలాగా ఇతనెవరో? నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు. శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేశం. అమ్మా ఆయనకి మీ అల్లుడికి భేదం చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాదు. ఆయన వెళ్ళిపోయాడు, ప్రదోష వేళ అయిపోయింది. వాడు వెడుతూనే ఉంది ఊరేగింపు, వస్తున్నారు మగపెళ్లి వారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి, ప్రపదగణాలు ఉన్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన మా నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా వాడా దొరికాడు నీకు తప్ప తపస్సు అడో.